జగన్ ప్రభుత్వం బురద చల్లుతున్న ప్రతిపక్ష పార్టీలు మృతుడు బొంత మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ రాష్ట్ర లిట్ క్యాంప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ వెల్లడించారు. ఇక జగన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కావాలని బురద చల్లుతున్నాయని రాష్ట్ర లిట్ క్యాంప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. ఇక దొమ్మేరు గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడినటువంటి మహేందర్ కుటుంబాన్ని శనివారం ఆయన పరామర్శించారు. అనంతరం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో బాధిత కుటుంబాన్ని మండలి చైర్మన్ మోషేన్ రాజుతో కలిసి పరామర్శించామని తెలిపారు. ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిఐడి ఎంక్వైరీ వేశారని అన్నారు. ఇక పోలీస్ స్టేషన్ ఎస్ఐను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇక విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపన, సుధారాణి, అశ్వాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ 14వ వార్డు ఇన్ఛార్జ్ పెంకే సురేష్ కుమార్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుమర్తి చిన్న తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి ఈరోజు దళితులు ఆత్మగౌరవం కాపాడేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను ఈ రాష్ట్రంలో తీసుకొస్తూ ఉంటే మరి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళెలాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. వీళ్ళు చేసేటువంటి ఆరోపణలో మరి ఏమాత్రం నిజం లేదు. కేవలం రాజకీయ ప్రయోగం. రాజశేఖర్ లిట్ క్యాప్ చైర్మన్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఈరోజు దొమ్మేరు గ్రామానికి వెళ్ళడం జరిగింది. కోవూరు మండలం ఎవరైతే మొన్న మరణించినటువంటి మహేంద్ర ఆ కుటుంబాన్ని అలకరించే ఆ గ్రామానికి వెళ్ళి ఇప్పటివరకు కూడా వాళ్ళతో అన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ మహేంద్ర మరణం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అనుకోని సంఘటన జరిగినటువంటి చిన్న పొరపాటు వల్ల ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులైనటువంటి వారు ఎంతటి వారైనా సరే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. సిఐడి ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది. ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కన్సర్న్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధిత కుటుంబాలకు కూడా అన్ని విధాల ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో ప్రభుత్వ పరిధిలో ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము కనుక దాన్ని వెలకట్టలేనిది ప్రాణం. ఎంతో విలువైనటువంటి ఆ ప్రాణం, మరి దాన్ని మనం తీసుకురాలేము. కనీసం ఆ కుటుంబాన్ని ఆదరించాలని, ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు మోషన్ రాజు గారు, మండలి చైర్మన్ గారు, ఆయన, నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని అన్ని విధాలు ఆదుకోవటానికి కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే కోరారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆ వాళ్ళు చెప్పినటువంటి
ప్రతి డిమాండ్ కానీ ప్రతి సమస్య కానీ పరిష్కారానికి మా వంతు మేము కృషి చేయడానికి కూడా మేము వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగానే ఈరోజు ప్రతిపక్షాలు కూడా జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు బీజేపీ పార్టీ సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా ఒక పని కట్టుకొని ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి సంఘటనని ప్రభుత్వం మీద నెట్టాలని ఆలోచనతోటి వాళ్ళు ఇష్టరాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వం దళితుల పక్షాన నిలబడింది అనేటువంటి మాట వాస్తవం. దళితుల ప్రభుత్వం ఇది, అణగారిన వర్గాల ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం